Tempel, tempel. Garis sendiri itu gopan naik guru, rajin di guru, aneka. Kodarlo Bharat Deshaniki Visishtamaina Sevalu Andinchi, Prapancha Deshala Mundu Mana Desham Yokka Gaurava Pratishthani Kapadina Rajaneetijnulu Pranab Mukherjee Garu. Chinna Vayasulone Rajyasabhaki Bharat Desha Rajakeeya Charitralo Mari 45 Samvatsaralake Bharat Desha Arthika Shaka Mantriga Panichesina Oka Goppa Medhavi. Mari Rajakeeya Rangamlo Kanivandi పరిపాలన రంగంలో గానివండి అభ్యుదయ రంగంలో అనేక రచనల ద్వారా అనేక సంస్కరణల ద్వారా భావి భారతానికి గొప్ప మార్గనిర్దేశం చేసిన రాజనీతిజ్ఞుడు రకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారు భారత రత్నగా బిడ్డ కూడా తీసుకోవడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు వారికి కరోనా రావడం, రైలులో ఉన్న గడ్డ తొలగించే టైంలో టెస్ట్ చేసినప్పుడు అది బయటపడి మరి వారు తుదిశ్వాస పడటం జరిగింది. అట్లాంటి గొప్ప మహానుభావుడికి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించడం, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా ఉండి చిరకాల వాంఛ తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ కావాలని కోరుకుంటున్నారో అది సిద్ధించే దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించిన గొప్ప మేధావి మన ప్రణబ్ ముఖర్జీ గారు. అందుకని తెలంగాణ సమాజం జీవితాంతం వారి యొక్క సేవను గుర్తుపెట్టుకునే విధంగా ఒక చిరస్థాయిగా ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఎన్నో దశాబ్దాల కళ నెరవేర్చిన గొప్ప మహానుభావుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అనేక సందర్భాల్లో సూచనలు సలహాలు చేయడం, వారు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మన ముఖ్యమంత్రి గారు వారికి పాదాభివందనం చేయడం జరిగింది. అంటే అట్లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా వారి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందంటే వారు ఎంత చానికులో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మహానుభావుడు యొక్క మృతి మనం సంతాపం తెలియజేస్తూ ఈ వారం రోజుల పాటు ఏ అభివృద్ధి కానీ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కూడా మరి భారత ప్రభుత్వం మనకి మార్గదర్శనం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్నే ఆదేశాలు జారీ చేసి సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ వారం రోజుల పాటు మనం ఎవరూ కూడా పార్టీ కార్యక్రమాలు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయకుండా గౌరవ సూచకంగా వారికి మన సంతాప దినాల్లో మనం భాగం పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి మృతికి మరి భగవంతుడికి వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుతూ మనందరం ఒక నిమిషం పాటు మౌనం పాటించవలసింది. అమరాయే ప్రణబ్ ముఖర్జీ గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. హాయ్, మా టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌతమి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. టీఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్వర్ణ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్.
టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.